ఎన్నికల కథన రంగంలోకి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దిగబోతున్నారు. జూన్ నెలలో దాదాపుగా 175 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే ఆలోచనలో ఉన్నారు అనేది తాజాగా జరుగుతున్న ప్రచారం. ఇదే నేపథ్యంలో ప్రతిపక్షాలు పరుగులు పెడుతున్నాయి, వాటిని మరింతగా పరుగులు పెట్టించే దిశగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలు ముందుకు సాగుతున్నాయి. ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఆల్రెడీ 2 రోజుల నుంచి ఈ ప్రచారం అయితే బాగా ఉంది. జూన్లో ఒకేసారి అభ్యర్థులను ప్రకటించే ఆలోచనలో ఉన్నారు జగన్ అని. అంటే ఈ గడప గడపకు కార్యక్రమంలో కాస్తంత అసంతృప్తి బయటికి రాలేకపోవడం, ఇప్పుడు జరుగుతున్న మా భవిష్యత్తు నువ్వే జగన్ కార్యక్రమానికి గనక అభ్యర్థులు ఫిక్స్ చేస్తే అది యాక్టివ్గా అవుతుందని అన్న ఆలోచన చేస్తున్నారా, లేదంటే ముందస్తులో భాగంగా ఈ ఆలోచన ఏమైనా ఉందనుకోవాలా? ఏం లేదా, ఎన్ని ఉత్తుత్తి ప్రచారాలు తప్పించే ఉండదు. ఇప్పుడు కొత్తగా ఎలక్షన్స్ ముందుకు పెట్టుకుంటే కనుక 2 నెలల ముందు 3 నెలల ముందు అంటే ఒకటి, లేదంటే తను ఏ పాదయాత్రలో కాబట్టి ఇదివరకు అన్నారంటే ఒక ఎత్తు. ఇప్పుడు ఏముంది, వాస్తవంగా అయితే కనుక వాళ్ళు 175 ఆల్రెడీ కన్ఫర్మ్డే, ఇంకా కొత్తగా ఏం లేదు. సిట్టింగులకి కొన్ని చోట్ల చేంజెస్, ఆ కొన్ని చోట్ల చేంజెస్ ఎప్పటికప్పుడు చేసేస్తాను. 175 లిస్ట్ రెడీగా ఉంది అంతే కదా, ఇంకేముంది దాంట్లో తేడా? వాళ్ళు ఎవరన్నా పోటీ చెయ్యను అంటే ఆలోచించాలి. ప్రస్తుతం ఇంకా మాకు సీట్లు కావాలంటున్నారు కానీ టికెట్లు మాకు వద్దు అనేవాళ్ళు ఎవరిని ఉన్నారా? కోటన్ రెడ్డి అదుగో అనగానే ఇటు పక్క నుంచి 10 మంది ఊసుకో అంటుండే, ఇంకేముంది అక్కడ బేసిక్గా? ఇప్పుడు అధికార పక్షానికైనా ఇవాళ తెలుగుదేశానికైనా అంతే కదా, 175 ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఒక్కో చోట. అట్లాంటప్పుడు టీడీపీకే ఉన్నప్పుడు అధికార పక్షానికి ఉండరా? ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే 151 మంది ఉన్నారు, అందులో 4 పోయారు అనుకుందాం, పోయి 147 ఉన్నారు. 147కి పైన ఆ 4 కూడా ఆల్రెడీ ఇన్ఛార్జీలు పెట్టేశారు కదా, మిగతా అది ఆల్రెడీ మార్పులు చేశారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ముందు విజయవాడ ఈస్ట్కు ఉంది, ఆయన లాస్ట్ ట్రిప్ ఆయన వేరేది వేరే అతను పెట్టుకొచ్చారు కదా బొప్పనకి, ఈ ట్రిప్ అవినాష్ని ఖరారు చేస్తున్నట్టే కదా, అంటే అక్కడ ఫిక్స్ అయిపోయింది కదా, వాళ్ళు ఆ పని కూడా చేసుకెళ్ళిపోతున్నారు. ఇంకా అంతే, వాటిలో ఆ పేర్లన్నీ ఇన్ఛార్జీలుగా ఎవరైతే మీటింగ్లు పెడుతున్నారో వాళ్ళే. ఇంకా కానీ సిట్టింగ్లో డిలేట్ చేసేవారి పరిస్థితి ఏంటి, దాదాపు ఒక 40 మంది? అది మామూలుగా మనం పత్రికలకి వాళ్ళు కావాలని లీక్ చేశారు, అది ఒక స్ట్రాటజిక్ గేమ్ నడిపారు, లైక్ పీకే టీమ్ స్ట్రాటజీ. అది ఫస్ట్లో 80 మంది అసంతృప్తి, మీడియా అంతా కూడా అదిగో చూసారు 80 మందికి అసంతృప్తి అంటా, దాన్ని వాళ్ళ నోటుతోనే 15కి తగ్గించారు. అంటే అదంతా లీకుల డ్రామా నడిపించాడు. జగన్ వేసిన ట్రాప్లో తెలుగుదేశం అనుకోవాల మీడియా ఎట్లాగో జగన్కి వ్యతిరేకమే, కాబట్టి వాళ్ళని కూడా ఎలా వాడుకోవాలి అన్నటువంటి స్ట్రాటజీ. ఇమాజిన్, ఇప్పుడు చిన్నప్పుడు చందమామ కథ ఒకటి చదివాం, దాంట్లో ఒక అతనికి దేవుడు కోపం వచ్చి శపిస్తాడనమాట, 7 అడుగు పెడితే అక్కడ 100 అడుగులు గొయ్యి పడుద్దని చెప్పేసి. అప్పుడు మరి అతను ఆటోమేటిక్గా చచ్చి ఊరుకోవాలి, శాపించింది దేవుడు, మరి చస్తే అక్కడికి రాణిస్తాడా? అందుకని దానికి విముక్తి ఏంటంటే నువ్వు సరిగ్గా దీన్ని సద్వినియోగం చేసుకోగలిగితే నీకు మంచి, అప్పుడు నువ్వు స్వర్గానికి వస్తావు అంటాడు. అందుకని అతను ఏం చేస్తాడు, తెలివిగా రాజుకి కబురు చేసి నేను అడుగు పెడితే కనుక అదంతా అద్భుతం జరిగిపోతుంది, ఎక్కడైతే బీడు భూములు ఉన్నాయో ఆ ప్రాంతంలోకి నన్ను తీసుకెళ్ళు, నువ్వు ఒక్కొక్క బావిదేవి ఇచ్చడానికి 1000 రూపాయలు అవుతుంది కదా, నేనైతే అక్కడ అడుగు పెట్టానంటే కనుక నీళ్ళు వచ్చేస్తే కావాలంటే చూసుకో అని చెప్తాడు రాజుగా, కాకపోతే నేను కాలు కింద పెట్టకూడదు అని చెప్తాడు. ఈ శాపం ఇదంతా చెప్పడం, అంటే శాపం అంటే దేవుడు శాపం అంటే వాళ్ళు కూడా ఒప్పుకోరు కదా, అందుకని చెప్పరు. అప్పుడు ఎక్కడెక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ఏరియాలకల్లా తీసుకెళ్తుంటాడు, ఇతను అడుగు పెడితే 100 అడుగులు గోతులు ఈజీగా అక్కడ నీళ్లు పడిపోతాడు, అంటే శాపాన్ని కూడా వరంగా మలుచుకోడు. ఇప్పుడు వీళ్ళు నెగిటివ్గా ప్రచారం ఎట్లాగో చేస్తారని తెలుసు అతనికి, ఆ ప్రచారం చేసేదాన్ని తనకి పాజిటివ్గా ఎట్లా మలుచుకోవాలన్న కొత్త గేమ్ వేసుకొచ్చాడు. అందులో భాగంగా ఏంటి, 78, 80 మొదట్లో కానీ ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, లీక్లు ఇచ్చి డైవర్షన్ చేయాల్సినంత అవసరమే ఉంది? అంటే ఎదుటోడు ఎత్తేస్తుంటే చూస్తా కూర్చుంటాడు ఏంటి అవడన్న, అంటే దేనికోసం అని నేను అనేది, అదే ముందస్తు ప్లాన్ లేదని చెప్పడానిక, లేదంటే వీళ్ళని డైవర్ట్ చేసి ఈ యాత్రలు ఇలా నడుస్తుండగా సడన్ గా ముందస్తు ప్రకటన చేయడానిక, దేనికోసం ముందస్తు ప్రకటన చేయడానికని ఎవరు చెప్పారు అసలు? ఇప్పుడు ఇది ఈ లీక్ అయితే ఆయన ఏమేవల వీళ్ళ ఊహాజనితంగా రాస్తున్నారు, ఎందుకంటే నేను అనేది 175 ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉండగా ఇంకా కొత్తగా లిస్ట్ రిలీజ్ చేసేది ఏంటంటే, ఇప్పుడు లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేయాలి, క్రిందసారి 2014లోనో 2019లోనో అంటే ఫ్రెష్ అప్పుడు రెండోసారి మారినటువంటి సందర్భం, అప్పుడు కూడా దాదాపుగా పాదయాత్రలోనే తేలిపోయింది ఎవరేంటి అనేది, ఇంకా తర్వాత లిస్ట్ అనౌన్స్మెంట్ అనేటువంటి దాంట్లో లిస్ట్ అనౌన్స్ చేసి పాదయాత్ర పనితీరు బాగోలేదు ఎమ్మెల్యేలది అనేది లీకా వాస్తవం? పనితీరుకు సంబంధించినటువంటిది ఏ పనితీరు అనే దగ్గరనే తేడా.
అంటే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పెట్టిన తర్వాత సరిగ్గా హాజరు కావట్లేదని ఒకటి, ఇళ్లలోంచి బయటికి రావట్లేదని ఒకటి, ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలు ఎదుర్కోలేక వాళ్ళు నియోజకవర్గం దాటి రావట్లేదు, నియోజకవర్గంలోకి రావట్లేదని ఒకటి. ఇవన్నీ కదా పనితీరుకి డిసైడ్ అయిన ఫ్యాక్టర్స్, మెయిన్ ఫ్యాక్టర్స్. దాని బేసిస్ మీద ఎవడు ఓట్లేడు కదా, ఇంటింటికి వెళ్ళలేదు కాబట్టి ఓట్లేకపోతే కనుక ఇంతకుముందు ఎమ్మెల్యే గెలవకూడదు బేసిక్గా. ఇతను ఏంటంటే దాన్ని ఒక స్టూడెంట్స్ లాగా తయారు చేయాలనుకుంటున్నాడు, దశల వారీగా చేసుకెళ్తున్నాడు. ఇప్పుడు ఒకసారి మీరందరూ వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి కలిసి రండి, ఇప్పుడు స్టిక్కర్లు అతికిచ్చి రండి. ఇది నచ్చదు కొంతమందికి, నచ్చినంత మాత్రాన వాళ్ళందరూ పార్టీ జనంలో ఓట్లేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన అంతటి వాడు కూడా నేను స్టిక్కర్లు వేయడానికి దగ్గరికి పోతున్నాడు, ఇదివరకు వెళ్ళలేదు కదా. అంటే తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు అంతే. ఆ మార్చుకునే సందర్భంలో అసంతృప్తి ఉంటుంది, ఈయనకంటే పవర్ఫుల్గా లీడర్ ఇంకోటి తయారైతే కనుక అడిపోతారు. కానీ అందరూ మారలేరు, అదే మారలేకపోతున్నారు. అంతే మార, ఇప్పుడు నాయకుడు ఒక ఆఫీస్ ఉందండి, ఆఫీసులో ఉన్నోడు నాయకుడు చెప్పినట్టు అధికారి చెప్పినట్టు పనిచేయాలన్నా, లేకపోతే కనుక నా ఇష్టం వచ్చినట్టు నేను పని చేస్తాను, నువ్వు ఎవడో అధికారి ఏంటో కుదురుద్దా, తెలుగుదేశంలో ఎవరు నూరుకుంటారు, లేకపోతే బీజేపీలో ఎవడో నూరుకుంటాడా, ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో నీ స్టైల్ నీది, బట్ నువ్వు నీ లీడర్ని ఫాలో అయి తీరాల్సిందే. నచ్చకపోతే నువ్వే ఇంకో పార్టీ పెట్టుకో, అంతేగాని లీడర్ వేరు నేను వేరు, అదే డెమోక్రసీ అంటే కనుక అది డెమోక్రసీ కాదు, అది ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ అన్నమాట. ఈవెన్ నక్సలైట్లలోనే నాయకత్వాన్ని అంగీకరించకపోతే కాల్చేవతలు పడేస్తుంటే కింద వాటి ఎట్లా ఎట్లా ఉంటుంది. నక్సలై ఎక్కడైనా వాళ్ళ దాంట్లో వాదన జరగాలి, తప్పులేదు, కానీ నువ్వు నాయకుడి మాట వినక్కర్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీలో నాయకుడి మాట వినకపోతే ఒప్పుకుంటారా, చంద్రబాబు పర్లేదులే కానిచ్చేయండి నువ్వు నన్ను తిడతా ఉండు రోజు అంటే ఒప్పుకుంటారా? ఎక్కడ ఎందుకు ఎన్టీ రామారావుకి రేణుకా చౌదరి ఎవరేంటి ప్రత్యర్థి కాదు, అప్పుడు ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగా పెద్ద పార్టీనే తిరుగుబాటు చేసింది కదా ఆవిడ, నలుగురు ఐదుగురు కలిసిపోయారు కదా బయటికి. అట్లాంటప్పుడు ఎన్టీ రామారావు అంత మహా హీరోకే, ఇది కరిష్మాటిక్ వ్యక్తికే అంత ఉంది, అట్లాగే రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా వెళ్ళలేదా? వెళ్ళే వాళ్ళు బయటకు పోతారు, నిలబడితే నిలబడతారు వాళ్ళు. అట్లాగే నిలబడ్డటువంటి వాడు ఎన్టీఆర్ని పక్కన ఎదిరించి బయటకు వచ్చి నిలబడ్డోడు చంద్రబాబు ఒక్కడే, మిగతా వాళ్ళు పోయారు. అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ లాంటి సోనియా గాంధీ లాంటి మహానాయకురాలు ధిక్కరించి బయటకు వచ్చి నిలబడ్డోడు జగన్ ఒక్కడే. అంటే అట్లాగే ఇక్కడ కూడా ఎవడన్నా అట్లాంటి సమర్థుడు అయ్యి నిలబడితే మంచిదే, సమర్థులు ఉన్నారా అదే అనేది. కాబట్టి ఆ లీడర్ అనేటువంటి వాడు ఎవడు కూడా తన పార్టీలో తన కింద ఒక 10 గ్రూపులు ఉండాలని కోరుకోడు, ఆటోమేటిక్గా వినాలా, వినకపోతే లేదు నాకు నచ్చలేదు ఈ పద్ధతి అయితే నాకు నచ్చదు నేను ఇంట్లోనే కూర్చుంటాను, లేకపోతే అప్పుడప్పుడు ఏడాదికి ఒకసారి మీటింగ్లు అప్పుడు మాత్రం పోతానంటే కనుక అతనికి నచ్చట్లేదు, అతని స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ వేరు, తను బయటికి రావడం లేదు కానీ తన కింద వాళ్ళు అందరూ తిరగాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే తను బయటకు వస్తానికి భయపడుతున్నాడా, లేకపోతే కనుక దానివల్ల ఉపయోగం ఏంటని ఆలోచిస్తున్నాడా అనేది జనం తెలుసుకోవాలి. జగన్ మా దగ్గరకు వస్తేనే ఓటేస్తానంటే కనుక రేపు అప్పుడు వీళ్ళందరూ కలిసి రేపు జగన్ అంటారు, నిన్ను చూడాలనుకుంటున్నారు మమ్మల్ని కాదే. కానీ జగన్ బయటికి రాకుండా ఎన్నికలకు వెళ్ళడం అనేది జరుగుతుందా, లాస్ట్ మినిట్లో అని వచ్చే అవకాశం ఉంటుంది? బయటికి రాకుండా ఉండదు, చివరిలో తిరగాలి, అంటే ఎలక్షన్స్ అప్పుడే తిరుగుదాం అనుకుంటున్నట్టుంది. అదే మెయిన్ ఏంటంటే బాబుకి జగన్కు ఉన్న తేడా, బాబు ఫస్ట్ ట్రిప్ వచ్చేటప్పటికి 1996 ఆ టైంలో విపరీతంగా ఎందుకు తిరిగాడంటే ఎన్టీఆర్ కరిష్మాని మరిపించాలి ఆ రోజున, ఎన్టీఆర్ అనేటువంటి ఒక కరిష్మాటిక్ లీడర్ నుంచి పార్టీ తీసుకున్నప్పుడు మరిపించాలి, మరిపించడం కోసం గట్టి కష్టపడాల్సి వచ్చింది జనంలో విపరీతంగా తిరగడం ద్వారా. ఎన్టీఆర్ ఎప్పుడు వచ్చాడు బయటికి, అదే చంద్రబాబు చూడు రోజు మన మధ్యలో తిరుగుతుంటాడు అనేటువంటి ఫీలింగ్, బట్ అది శాశ్వతంగా తోడు రాలేదు కదా. కానీ ఆ రోజునైతే ఎన్టీఆర్ నుంచి మరిపించడానికి కుదిరింది. ఆ తర్వాత చూసుకుంటే కనుక పరిపాలన పరమైనటువంటి కాన్సెప్టుల్లో దాని ఇంపాక్ట్ ఏమైంది, అధికారుల మీద కమాండ్ లేకపోవడం, అంటే అధికారులు దబాయిస్తున్నారు అంతా చేసుకొచ్చారు, గ్రౌండ్ లెవెల్లో అంతా తిరిగారు. కానీ ఎందుకంటే 1999 ఓడిపోయారు, అంత తిరిగి విపరీతంగా తిరిగిన మనిషి కదా, ఎందుకు ఓడిపోయారు తిరిగినప్పుడు? అంటే తిరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే చుట్టూ నీ చుట్టూ ఉండేవాడే కనబడతాడు, ఆఫీసులో కూర్చున్నప్పుడు రిపోర్ట్స్ వేరేగా వస్తాయి, అట్లానే శాంతం తిరగకుండా కూర్చోవడం కూడా కరెక్ట్ కాదు. ఈయన జగన్ ఈయన చేస్తుంది నెలకొ ప్రోగ్రామ్, బటన్ నొక్కుడు కార్యక్రమాల వరకే తిరుగుతున్నాడు. ఈయనకి ఏంటంటే నాకు తెలిసి కొంత భయస్తు భయపడుతున్నాడేమో అనుకుంటున్నాను. అంటే ఇదంతా సంక్షేమంలో ఒక పార్ట్, ఈయన అధికారులు ఉన్నారు కాబట్టి వెళ్తున్నారు బటన్ నొక్కుతారు, కానీ ప్రచారానికి సంబంధించి, ఎన్నికల ప్రచారానికి సంబంధించి మళ్ళీ అధికారంలోకి రావాలి లేదంటే ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి కనీసం ఒక 3 నెలలైనా ప్రజల్లో ఉండాల్సిన అవసరం లేదా? ఎన్నికల ప్రచారానికి అయితే వెళ్ళక తప్పదు, వెళ్ళి తీరతాడు కూడా, అప్పుడు షెడ్యూల్ పెట్టుకుంటాడు. మేబీ ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు కొంత భయం ఉండొచ్చు, అదే అంటే బయటికి తిరుగుతున్నప్పుడు ఆఫీసర్లు వీళ్ళందరూ ఇక ఆ పనుల్లో ఉండిపోతారు, అదే ప్రభుత్వ పని నడవదు.
పరిపాలన స్తంభించిపోతుంది గతంలో అట్లా జరిగింది అన్నటువంటి ఫీలింగ్ ఉండదేమో, లేదా ఈయనకి ఇంట్రెస్ట్ ఉండకపోయి ఉండొచ్చు. ఎందుకంటే విపరీతంగా తిరిగేసాం, ఇంకా పెద్దగా తిరిగి ఏం చేస్తాను, ఆ తిరిగిని అమలు చేయడం అనుకుంటున్నాడు. అతని మెంటాలిటీ ఏంటనేది అతనికే తెలియాలి. బేసిక్ కాన్సెప్ట్ అయితే మరీ ఇంత నాలుగు గోడల మధ్య ఉండకూడదు. అదే కదా, కనీసం నెలకు మూడు నాలుగు సార్లు అన్న తిరగడం ఉండాలి. చంద్రబాబుకి మళ్ళీ ఎక్కువ తిరగకూడదు, అదే సమయంలో జగన్కి మళ్ళీ తక్కువ తిరగకూడదు. అది కనీసం వారానికి ఒక ప్రోగ్రాము అట్లా పెట్టుకుని, ఒకటి ప్రభుత్వ కార్యక్రమం పెట్టుకుంటే ఇంకోటి పార్టీ కార్యక్రమం పెట్టుకో. అయితే ఏంటంటే ఇప్పుడు సమస్యల్లా నాకు అనిపించింది అలా, దానికైనా దీనికైనా ఎందుకు వెనకాడుతున్నారు అంటే పైసలు, డబ్బులు లేదే ఎవరికి రారు ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ సభలకు ఒక్కదానికే డబ్బులు లేకుండా వస్తారు, లోకేష్కైనా చంద్రబాబుకైనా అందరికీ డబ్బులే. అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు డబ్బులు తగలేసుకోవడం అనుకుంటున్నారేమో. ఇప్పుడు వెళ్ళిన తర్వాత జనం రాకపోతే ఒక బాధ, ఇస్తుంటే డబ్బులు ఇస్తున్నారు అనేది ఖచ్చితంగా కవరేజ్ అవుతుంది. ఒక మీటింగ్ డబ్బులు ఇచ్చాక రెండో మీటింగ్ డబ్బులు ఇనంటే కుదరదు కదా, దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి అని ఏమన్నా అనుకుంటున్నాడు. కానీ ఇప్పటికే చాలా యాక్టివిటీస్ ఎక్కువైపోయినాయి, ప్రతి జిల్లాలో ఏదో బటన్ పేరుతో ప్రతి నెలలో ప్రోగ్రామ్, దానికి వాళ్ళు జన సమీకరణ గ్యాదరింగ్ కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు చాలా లీక్ అవుతున్నాయి కదా డ్వాక్రా మహిళలు ఇబ్బంది పెడుతున్నారు. రేపు పొద్దున్న నిజంగా పార్టీకి సంబంధించి ప్రచారానికి సంబంధించి మీటింగ్లు పెడితే అంత జనాన్ని గ్యాదర్ చేయగలరా? ఇప్పటికే వీళ్ళు రాలేక విసిగిపోతున్న టైంలో అప్పుడు ఎఫెక్ట్ అవుదా? డ్వాక్రా మహిళలు దానికి వచ్చేటప్పటికి ఈ ఫుడ్ గిడ్డు ఇవన్నీ ఏర్పాటు చేయాలి, ఇదివరకు చేసేవాళ్ళు ఇప్పుడు చేయట్లేదు. అందువల్ల ఇదివరకైనా దేశం తృప్తి ఉండేది. చంద్రబాబుకి ఎందుకు వ్యతిరేకంగా ఓటేశారు, పద్దాక మమ్మల్ని తిప్పి మా క్యారేజీలు మేము తెచ్చుకుని మా బతుకులు మేం చేస్తుంటే నీకు ఓట్లు వేసేది ఏందనే కోణంలో. ఇప్పుడు అందుకనే డబ్బులు ఇస్తున్నారు అక్కడ, వీళ్ళకైనా రేపు పొద్దున్న డబ్బులు ఇవ్వాల్సిందే. అదే ఎవరైనా కాదు అనేది ఎవరిని తరలించిన ఈ రోజులు ఎవరు ఫ్రీగా వస్తారు కాబట్టి అందుకనే డబ్బులు ఖర్చు పెట్టేటటువంటి సందర్భంలో భవిష్యత్తులో అయితే డబ్బులు ఖర్చు పెడతారు ఖచ్చితంగా. గ్యాదరింగ్ లేకుండా తిరగడైనా ఎక్కడైపోయినా సరే గ్యాదరింగ్ అని చూసుకుంటాడు ముందు. దానికి అనుగుణంగా ఇదివరకు ఈవెన్ పాదయాత్రల సందర్భంలో కూడా గ్యాదరింగ్ ఉండేలా ముందు ప్లాన్ చేసుకోబట్టినా కదా, కరెక్ట్ అయింది, నడుస్తుంది. అంటే సీట్లు ఖరారు చేస్తే ఇటువంటివన్నీ ఆ స్థానిక అభ్యర్థి మీద పడతాయి, వాళ్ళు చూసుకుంటారని చెప్పి ఆలోచన. ఆల్రెడీ ఖరారు చేసేసారు కదా వాళ్ళు, ఆల్రెడీ చూసుకుంటారు కాబట్టి. అందుకనే వాళ్ళకి రెండు మూడు సార్లు ఖర్చు లేకుండా ఎలక్షన్స్కి ముందు మూడు నెలల ముందు నాలుగు నెలల ముందు కంటిన్యూగా పెడతారు. వాస్తవం ఏదో పల్లె నిద్ర అనే కార్యక్రమం పెట్టుకుని దాని తర్వాత సెకండ్ ఫేజ్లో అంటే నవంబర్ డిసెంబర్ నుంచి కంటిన్యూగా జిల్లాకు ఒక రోజు ఏది మూడు రోజుల పాటు జిల్లా టూర్ అని, అంటే పాత ఉమ్మడి జిల్లా టూర్ రెండు మూడు రోజులు, లేదా ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఇప్పుడు మన లెక్కన అంటే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు, దాంట్లో మూడు రోజుల పాటు లేదా రెండు రోజులు టూర్ అనేటువంటి ప్లాన్ చేస్తున్నారు. ఒక రోజు రోడ్ షో, రెండు రోజులు రోడ్ షో ఉంటుంది, ఒకరోజు సభ అన్నటువంటిది ప్లాన్ చేస్తున్నారు అన్నటువంటి మాట వినబడుతుంది. వాస్తవానికి కరెక్ట్ గా చూసుకుంటే ఏడాది ఉంది ఎన్నికలు, ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళ్తే అది ఆరు నెలలు వస్తుందో లేదంటే ఎన్ని నెలలు, ఏడాది ముందే అని అనుకుంటే రేపు జూన్ లో ఏదో 70 మందిని ప్రకటిస్తారు అనేది, ఒకవేళ అది ముందు జాగ్రత్త చర్య అవుతుందా తొందరపాటు అవుతుందా? ఏడాది ముందు అవసరం ఒకవేళ అభ్యర్థులు ప్రకటించాల్సి వస్తే 70 మందిని 80 మందిని అనే సీన్ ఏం అక్కర్లేదు కదా. ఓకే సార్, 75 ఆల్రెడీ 70 మంది వాళ్ళ దగ్గర, ఇంకా ఏమన్నా అయితే గీతే ఈ అసంతృప్త అసమ్మతం అన్నటువంటి వాళ్ళని తీయాలనుకున్నదో అంటే పెర్ఫార్మెన్స్ వాళ్ళు 20-30 మందో 15 మందో వాళ్ళని మార్చాల్సిందే తప్పించి, మిగతా దాంట్లో ఏముంది ఇంకా అనౌన్స్ చేయడానికి? ఇప్పుడు నేను సిట్టింగ్లకు ఇవ్వట్లేదు అంటే లెక్క, లేదా ఇన్ఛార్జీలను ఆల్రెడీ డిసైడ్ చేసేసారు కదా మిగతా చోట్ల. ఇప్పుడు వీళ్ళు 151 గెలిచింది పోను, 5 ఇట్లల్లో అదనంగా పెట్టేశారు. ఇది తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు నలుగురు వాళ్ళదాళ్ళు, జనసేన వాళ్ళది ఆడదాళ్ళు, అంటే 156 ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయి ఉన్నారు. మధ్యలో వీళ్ళ నుంచి వెళ్ళిపోయిన నలుగురు ప్లేసుల్లో కూడా కన్ఫర్మ్ అయిపోయి ఉన్నారు. మిగతా ఏరియాలో ఆల్రెడీ ఇన్ఛార్జీలను పెట్టేస్తున్నారు. 156 పోను, మిగతా 170 అంటే 175లో 4+ అది ఒక 15 దగ్గర దగ్గర 19 మందికి ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు కదా. కొత్తగా లిస్ట్ రిలీజ్ చేయడం ఏంటి అంటే రీప్లేస్ల దగ్గరే వస్తుంది, అది 40 మంది రీప్లేస్ అనే దగ్గరే వస్తుంది. అది చివరిలో చేస్తారు నేను అనుకోవడం, అంటే ఆల్రెడీ కింద సైలెంట్ గా ఇన్ఛార్జీలు పెట్టేస్తున్నారు కదా వాళ్ళలో, ఇంకా దాంట్లో మార్పే ఉంటుంది. కానీ ప్రకటించిన తర్వాత అప్పుడు బయటపడతారా, ఇంకా అసంతృప్తిలో బయటకు వస్తారు, ఇంకేముంటది? సీట్ రాని వాళ్ళు వాళ్ళు రెబల్స్ గా మారచ్చు, లేదంటే వాళ్ళ భవిష్యత్తు ఏంటనేది పక్క పార్టీలోకి వెళ్తారా? అది ప్రకటి మారిస్తే ప్రస్తుతం మార్చుతాను అంటలేదు కదా మార్చుతానంటే గనక 15 మంది 20 మంది వాళ్ళని ఇప్పుడే చేసేయడం మంచిదే, అనౌన్స్ చేసేయడం, చేసేస్తే అప్పుడే బెటర్. 15 మంది 20 మందిలో మార్చదలుచుకుంటే
ఎందుకంటే చివరి నిమిషంలో తతంగం పెట్టుకోవడం కంటే పెట్టుకుంటే సరే. కానీ సీట్లు ఇంత తొందరగా ఒకవేళ ఖరారు చేస్తే జోష్ పెరుగుద్దా, యాక్టివ్ గా ప్రజల్లోకి తిరగడానికి అవకాశం ఉంటుందా వాళ్ళకి? ఆల్రెడీ ఖరారు చేసేశారు, మళ్ళీ మనం చెయ్యట్లేదు చేయట్లేదు అంటే ప్రకటించలేదని వీళ్ళు ఏంటంటే చాలా ఇంకేం ప్రకటించాలని. ఇప్పుడు కొత్తగా ఏమన్నా మార్చే 10-15 మంది గురించి ఆలోచించాలి. వాళ్ళు కూడా ఇప్పుడు ప్రజెంట్ తమను మార్చట్లేదని 175 ప్రిపేర్డ్గా ఉన్నారు. ఇంకేం మార్చుతారు? మారిస్తే 10-15 మందిని మారిస్తే ఆ 10-15 మంది గురించినే ఫీల్ అవ్వాలి. మిగతాది ఆల్రెడీ వాళ్ళు జోష్లోనే ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ఈ పనంతా ఏంటి? ఒరిజినల్గా చెప్పాలంటే సాధారణంగా ఎలక్షన్స్ ముందు 2 నెలల ముందో నెల ముందో చేసే కార్యక్రమం ఇప్పటి నుండి కాదు, 6-8 నెలల నుండి చేస్తున్నారు. గడప గడపకు వైసీపీ ప్రభుత్వం అనే కాన్సెప్టే మొట్టమొదటి ప్రచార పాయింట్. ఇది 2వ ప్రచార పాయింట్. ఇంకా నెక్స్ట్ కార్యక్రమం ఏముంటుందో తెలియదు. ఇక నెక్స్ట్ లేకపోతే ఎలక్షన్ ప్రచారమే చేసుకోవాలి. జనం దగ్గరికి వెళ్ళక్కర్లేదు, పల్లె నిద్ర ఉంటది, అయిపోతుంది అక్కడతో. ఇదే 2 నెలలు కదా, 2 నెలల దాదాపు జూన్ దాకా ఇది అయిపోతుంది. ఆ తర్వాత ఏదైనా కార్యక్రమం పెట్టుకోవాలి. ఇక స్టిక్కర్ల కాన్సెప్ట్ కొత్త ఆలోచన ఏమైనా తీసుకొస్తుందా జగన్మోహన్ రెడ్డి గారికి? ఇంకా ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ఒక క్లారిటీ వస్తుందా? దీని మీద అంత డెప్త్ గా పోవట్లేదు వాళ్ళు. అంటే దీని స్టిక్కర్లలో ఎమ్మెల్యేలు జస్ట్ గెస్ట్ కార్యక్రమం కిందనే అటెండ్ అవుతున్నారు. అంటే దీన్ని ఒక పీపుల్ సర్వేగా భావిస్తుంది వైసీపీ అనేది సజ్జల్ గారు చెప్పిన మాట. ఓపెన్ గా ట్రై చేస్తున్నారు పీపుల్స్. వీళ్ళు తీసుకెళ్లే కాగితం పుచ్చుకుని ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి పట్టుకుని వెళ్తే మీరే అద్భుతమైన పాలన బాబు అని చెప్తారు. జనసేన వాళ్ళు వెళ్ళారనుకోండి అట్లాంటి ఒక కాగితం పుచ్చుకుని ప్రభుత్వ పాలన ఇది పవన్ కళ్యాణ్ వస్తే రాష్ట్రం బాగుపడుతుందా లేదా అంటే బాగుపడుతుంది. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవడం మీకు ఇష్టమా లేదా? ఇష్టమే. పవన్ కళ్యాణ్ వస్తే రాష్ట్రంలో మొత్తం మంచి జరుగుతుందని మీరు భావిస్తున్నారా లేదా? భావిస్తున్నాం అంటారు. ఓటు వేస్తారా లేదా అంటే ఎవరని చెప్తారా? పవన్ కళ్యాణ్ వాళ్ళు అడిగితే మీకే వేస్తామంటారు, తెలుగుదేశం వాళ్ళు అడిగితే మీకే వేస్తామంటారు. కానీ కొన్ని ఇక్కడ ఎట్లుంటదంటే బయటికి ఎందుకు చెప్పాలి? ఎందుకు వాళ్ళతో గొడవ పెట్టుకోవాలి? కొంతమంది తిరగబడి చెప్తున్నారు. ఇప్పుడు నిన్న ఎక్కడో మన ఈ పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలో ఎక్కడ ఏదో జరిగిందట. అంటే ఇప్పుడు కొంతమంది ఏమో మా ఇంటి మీద స్టిక్కర్ వేయొద్దు అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది నిన్న జనసేన వాళ్ళు ఏదో స్టిక్కర్ ఎతికించడానికి వెళ్తే అడిగారట వాళ్ళు, ఇది ఈ స్టిక్కర్ పక్కన వేస్తుంటే వాళ్ళు 140,000 ఇచ్చాడు మాకు ఇప్పటికి, అందుకని ఆ స్టిక్కర్ ఎతికిచ్చాడు, మీరు కూడా 141,000 తీసుకొచ్చి స్టిక్కర్ ఎతికించండి అని చెప్పారట. టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు వెళ్తే ఆ మొక్క చెప్పారట. అవి బిగిన్ అవుతాయి రేపొద్దున. ఒకటి పార్టీ అభిమాని తన పార్టీ సంబంధించినే కోరుకుంటాడు, వేరే స్టిక్కర్లు ఏం కోరుకోడు. పార్టీ అభిమాని కానీ సాధారణమైనటువంటి వాడు నాకెందుకు వచ్చిన గొడవ అని చూస్తాడు గవర్నమెంట్ది, మిగతా వాటిదైనా సరే చూస్తాడు. కాకపోతే ఇప్పుడు నిన్న కేతిరెడ్డి లాంటి వాళ్ళు అన్నట్టు ఏంది నీకు డబ్బులు ఇచ్చి కూడా మేము ఇదేం కర్మాన్ని రాయిపించుకోవాలంటే అట్లాంటిది రేపు పొద్దున పథకాలు పోతుంది లేదా వాలంటీరే అన్నాడు అనుకోండి, వాలంటీరే గ్రోసార్ది వచ్చి నువ్వు ఆ పక్కన 2 స్టిక్కర్లు పీకకపోతే కనుక నీకు పథకం ఈయన అన్నాడు అనుకోండి, పీకేస్తాడు. కానీ మనసులో మాత్రం ఓటు రేపు పొద్దున అవతలకి వెళ్తుందిగా. అంటే భయపెట్టి వేయించుకోలేరు కదా, భయపెట్టి బెదిరించి. ఈ సర్వేలు అంతే. ఈ సర్వేలు ఏంటంటే కాకపోతే జనంలోనే 24 గంటలు నానుతూ ఉండటం అనే కార్యక్రమం చేస్తున్నాడు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇంతకుముందు ఎవడూ చెయ్యని ప్రయత్నం. సంక్షేమం ఇవ్వడమైనా ఒక రకంగా చెప్పాలంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఇది. ఈ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఏంటయ్యా అంటే మీకు బెంగాల్ కాన్సెప్ట్. బెంగాల్లో ఇంకొకళ్ళని తిరగనియరు, బతకనియరు. ఇప్పుడు నిన్న చూడండి అక్కడ ఏదో మొన్న మధ్యన ఈ బీజేపీకి వెళ్ళిన వాళ్ళకి పథకాలు ఆపేసేసి వాళ్ళకి ఇవ్వాలంటే 1 కిలోమీటర్ పొడుగున సాష్టాంగ ప్రణామం చేసుకుంటూ వెళ్ళి నమస్కారం పెట్టాలట, అప్పుడు ఇస్తారట. ఫ్యూచర్లో అట్లాంటి దరిద్రాలు ఏమైనా పెడతారేమో తెలియదు. ప్రస్తుతానికి ఏంటంటే స్టిక్కర్ వేరేది ఉంటే తట్టుకోలేకపోతున్నారు, అంగీకారం లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో అంత దారుణమైన పరిస్థితి వస్తే యాక్సెప్ట్ చేయలేను. చాలా యాక్టివ్ వాళ్ళు బెంగాల్ వాళ్ళు, మనకంటే చాలా యాక్టివ్ వాళ్ళు. అసలు స్వతంత్ర సమరంలో కీలకమైన పోరాటం వాళ్ళు. కానీ ఈ సంక్షేమం అనేటువంటి డబ్బులు చూపించి, అంటే నీకు బియ్యం లేదు ఇక్కడ కూడా, ఇప్పుడు ఏంటి పని చేసేటువంటి వాడు పని చేయడం మానేస్తున్నాడు. పని మానేసిన తర్వాత రేపు పొద్దున కొన్ని రోజులు పోయాక అంటే వీళ్ళు ఎక్కువ డబ్బులు అడుగుతున్నారు, శాంతం మానేస్తున్నారని కానీ ఎక్కువ డబ్బులు అడుగుతున్నారు. ఎక్కువ డబ్బులు ఇదివరకు 10 మంది పనికి పెట్టుకుంటే ఇప్పుడు 5 గురే పెట్టుకుంటున్నారు. రేపు 4 రోజులు పోయాక ఇంకా తగ్గించుకుంటారు.
ఎందుకు పోయే కొద్దీ జనం ఆదాయం పెరగట్లేదు కదా దీని అంత రేంజ్ లో. అప్పుడు కొన్నాళ్ళు పోయాక వీళ్ళకి పనులు దొరకవు. దొరకనప్పుడు ఏం చేయాలి, ఉట్టి ప్రభుత్వ సంక్షేమం మీదనే డిపెండ్ అవ్వాలి. అప్పుడు రేపు పొద్దున మీ ఇంటికి టీడీపీ వాడు వస్తా కొట్టు, మీ ఇంటికి జనసేన వాడు వస్తా కొట్టు అని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లే. ఎందుకంటే మనకి పోను సాడిస్టిక్ మెంటాలిటీని ప్రజల్లో పెంచుతున్నారు వీళ్ళు. లేకపోతే ఇంటికి వచ్చి స్టిక్కర్లు ఒకళ్ళకి తోడు ఇంకొకళ్ళు పెట్టడం ఏంటి, ఎవడన్నా ఇంకొక దరిద్రం ఏంటంటే తెలుగుదేశం హయాంలో వేసినా లేకపోతే ఇంకొకళ్ళు వేసినా స్టిక్కర్ మాకు ఇది ఆ పార్టీ గెలవాలి అని వేస్తారు అంతే. అవును, అంతేగాని ఈడు గెలవకూడదు, ఈడు నాశనం అవ్వాలని స్టిక్కర్లు ఏంది, అదే కదా, ఇది వెరితనం కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి స్టిక్కర్లు వేసుకునే వాళ్ళు అయితే బలవంతంగా చేయలేదు, ఎందుకంటే వాళ్ళకి అప్పుడు ఈ వాలంటీర్ సిస్టమ్స్ లేదు కాబట్టి వాళ్ళ పార్టీ వాళ్ళ ఇళ్ళ దగ్గర వాళ్ళు అతికించుకునేవాళ్ళు. అంతే తప్పించి వాళ్ళు లేకపోతే కనుక ఇట్లాగనే కాన్సెప్ట్ కాదు కదా. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చేసింది, ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇక రేపు పొద్దున ఇంకా దరిద్రానికి వెళ్ళచ్చు. అంటే మనవాడు రావాలనే దానికన్నా పక్కడు పోవాలనే కాన్సెప్ట్లోనే ఒక పార్టీ వెళ్తుంది. స్టిక్కర్లు దండకు కదా, అదే అదే దానికి తోడు. దానికంటే తెలుగుగా ఏం చేయాలి, ఇప్పుడు జగన్ ఏమంటున్నాడు, తెలుగుదేశానికి ఓటేయ్యను, పవన్ కళ్యాణ్కి ఓటేయ్యను అని కాదు కదా అతని స్టిక్కర్. జగన్ వస్తే మళ్ళీ భవిష్యత్తు బాగుంది, అదే తప్ప అంట నేను, తప్ప అంటాను. సరే అది పక్కన పెడదాం. రెండోది ఆ గృహ సారథి అనే పదమే తప్ప అంట నేను, నువ్వెవడరా మాకు సారథి అనేటువంటి. సరే ఈ రెండు పక్కన పెట్టేసేయండి, అది తప్పు. సరే చేస్తున్నారు, నువ్వేం చేయాలా, చంద్రబాబు వస్తేనే ఇదిగో ఇవి వస్తాయి, ఇవి వీళ్ళు పాడు చేశారు, ఇవి వస్తాయి. పాడు చేశారు అనేది కూడా అక్కర్ల, ఆయన వస్తే ఏం మారుద్దో పెట్టు. పవన్ కళ్యాణ్ వస్తే ఆయన ఎజెండా ఏంటో పెట్టు. వీళ్ళు క్రింద సార్ నవరత్నాలు స్టిక్కర్లు వేసుకెళ్ళారు వైసీపీ వాళ్ళు లాస్ట్ ట్రిప్, ఈ ట్రిప్ భవిష్యత్ అనే వేస్తున్నారు. నువ్వు ఇప్పుడు దశరత్నాలు లేకపోతే కనుక డజన్ రత్నాలు పెట్టు, ఒకళ్ళు 10 పెట్టు, ఒకళ్ళు 12 పెట్టు, ఒకళ్ళు 5కి పెట్టు, ఇది ఖచ్చితంగా అమలు చేస్తాం అని పెట్టు. అప్పుడు జనం కూడా చర్చించుకుంటారు. అంతేగాని జగన్ని మేము నమ్మము, జగన్ ఉంటే నాశనము, ఇలాంటివి పెట్టుకుంటే అప్పుడు ఏం చేయాలి వీళ్ళు కూడా, వైసీపీ వాళ్ళు కూడా, పవన్ ఉంటే పాడైపోద్ది, బాబు వస్తే ఇదైపోద్ది అని స్టిక్కర్లు పెట్టాలా, పెట్టారా పోని, గతంలో ఎప్పుడన్నా ఉందా. కానీ అతి తక్కువ టైంలో 5 ప్రశ్నలు ఒక రోజులో 15 లక్షల మిస్డ్ కాల్స్ అంట జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అద్భుతంగా ఉంది. దాని ఒక జెన్యున్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ చూస్తుందా, లేదంటే దాన్ని అంత ఆ మిస్డ్ కాల్ వచ్చినంత మాత్రాన 15 లక్షల మంది అప్పుడు ఒక రోజులో సానుకూలంగా ఉన్నారని నిర్ధారించుకోవచ్చా? ప్రభుత్వం తరపున వచ్చి అక్కడ ఉన్న వాలంటీరు పక్కన ఉంటున్నాడు, గృహ సారథి పక్కన, ఏమ్మా ఇవన్నీ జరిగినాయి కదా, ఆ జరిగినాయి, జగన్ వస్తే తెలుగుదేశం కంటే బాగుందా లేదా, ఆ బాగుంది, ఇవన్నీ మాట్లాడిస్తున్నారు. ఒక 5 పాయింట్స్ అయిపోయాక ఓకే ఇప్పుడైతే ఒకసారి మిస్డ్ కాల్ ఇవ్వమ్మా అని చెప్పేసి వాళ్ళ నెంబర్ నుంచి చేపిస్తున్నారు. వీళ్ళు అది ఫీడ్ చేసుకుంటున్నారు. వాళ్ళలో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, సిపిఐ వాళ్ళు ఉన్నారు, సిపిఎం వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మారిపోతారా? కాకపోతే వాళ్ళ మెదడులో ఇది నిక్షిప్తం చేయడం అనేది ఒకటి. ఎప్పుడైనా సరే రాజకీయంలో నీ విధానం నచ్చలేదు అన్నంత మాత్రాన్ని ఇంటికి వెళ్ళి పడుకోకూడదు. అదే పడుకుంటే భారతీయ జనతా పార్టీ అనేటువంటిది అసలు లేచేదే కాదు. అంతే, హిందుత్వం అన్న కాన్సెప్ట్ గురించి ఇదివరకు నవ్వేవాళ్ళు. నాకు బాగా గుర్తు 10th క్లాస్ అప్పుడు గోడల మీద ప్రాణాలైన అర్పిస్తాం, రామ మందిర్ నిర్మిస్తామని చెప్పి పెడితే పక్కన కమ్యూనిస్ట్ నాయకులు పక్కనే మీటింగ్ పెట్టి వీడు రామాలయం కోసం ప్రాణం అర్పిస్తాడంటే లమ్మాబాబులకు కాదంట అని చెప్పి మీటింగ్లు పెట్టేవాళ్ళు, మా ఇళ్ళ దగ్గర వింటుండేవాళ్ళం అట్లాంటి. తర్వాత ఎరుపు అంటే భయం, వణుకు బీజేపీ వాళ్ళకి కాషాయానికి అంటూ వీళ్ళు పెడితే వాళ్ళు ఎరుపు అంటే ఎవడికి రా భయం నా తల్లి నుదుటి సింధూరం అని వీళ్ళు పెట్టేవాళ్ళు స్లోగన్స్ ఫైట్లు నడిచేటప్పుడు. లేదంటే కనుక ఎరుపు వెలిస్తే కాషాయం ఏదరా అని చెప్పేసి కానీ ఇట్లాంటి స్లోగన్ వార్ అనేది నడిచేటప్పుడు ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఎన్నో అవమానాలు వెటకారాలని పడ్డాక ఇవాళకి వచ్చారు. అంటే ఏంటి, ఆ రోజున సిద్ధాంతం వదిలేయచ్చు కదా, ఏ జనాలందరికీ నచ్చట్లేదు అప్పుడు ఏంటి, ఒకటి కాంగ్రెస్ సిద్ధాంతం నచ్చేది, లేదంటే ఆంధ్రాలో అయితే తెలుగుదేశం సిద్ధాంతం నచ్చేది, ఈ పద్ధతే కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు అనుకుని ఉంటే ఇన్నేళ్ల పాటు ఉండేది కాదు కదా పార్టీ. అట్లాగే వీళ్ళైనా సరే 10 సార్లు పోతారు, 10 పద్ధతులు. ఇప్పుడు ఫస్ట్లో ఎక్కడో ఎందుకు ఇతని యాంగిల్లోకి వాళ్ళు మారారు కదా. ఫస్ట్ ఏమన్నారు, సంక్షేమం ఏంటి అన్నారు. ఇప్పుడు సంక్షేమం మేము అంతకంటే ఎక్కువ ఇస్తామంటున్నారు. అంటే జగన్ మారాడా, వీళ్ళు మారారా? వీళ్ళ ఒత్తిడికి తలొగ్గి శ్రీలంక అయిపోతుంది, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ అయిపోతుంది అన్న భయానికి లొంగి జగన్ మారాలి కదా లెక్క ప్రకారం. అలాగే తన విధానాన్ని మార్చుకుంది బాబు, హోదా విషయంలోనూ ఇంకో విషయంలోనూ ఇంకో విషయంలో, కానీ ఇతను ఆ విధానాలు మార్చుకోలేదు కదా.
మార్చుకోకడి ఇతను మార్చుకున్నది మద్యం విషయం, అది తెలుగుదేశం ఒత్తిడికిలోకి కాదు, డబ్బుల కోసం సంపాదన వస్తున్నప్పుడు ఎందుకు ఆపుకోవడం అనేటువంటి ఇంకోటి జనాలలో మద్య నిషేధ ఫీలింగ్ తక్కువ ఉండటం, అందువల్ల మార్చుకున్నాడు. అదే వీటిట్లయితే ఇతనేం మార్చుకోలేదుగా, వీళ్ళే మార్చుకున్నారు కదా, ఇంకొక రూపాయి ఎక్కువ ఇస్తామంటున్నారు కానీ తీసేస్తామంటలేదు మొన్నటిదాకా తప్పన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఇది అయినా అంతే, ఇప్పుడు ఎక్కడ ఎందుకు వాలంటీర్ అనేటువంటి పెడితే వాడు ఏది పొద్దున పూట తలుపు కొట్టి ఇంట్లో లేడీస్ స్నానాలు చేస్తున్నప్పుడు తలుపు కొడతారు, మగుళ్ళు బయటికి వెళ్తే తలుపులు కొడతారని చెప్పారు ముందు, గుర్తుంది కదా బాబు గారు అన్న స్టేట్మెంట్ కదా. మరి ఇప్పుడు అదే వాలంటీర్ వ్యవస్థను వీళ్ళు ఎందుకు పెడుతున్నారు? వాళ్ళు గృహ సారది అంటే వీళ్ళు కుటుంబ సారది అని పెట్టి, అంటే అది కాపీడా కొత్తదా? కాపీడే, కొత్తది ఎలా అవుతుంది? మరి ఇంకేంటి అంటే ఏంటి, ఎవరు మార్చుకున్నారు విధానాన్ని ఇప్పుడు? అలాగే వాళ్ళు స్టిక్కర్ వేస్తే వీళ్ళు స్టిక్కర్ వేస్తున్నారు, మరి ఇంతకుముందు ఎందుకు వేయాలనిపించలా నీకు? కాబట్టి ఇవన్నీ కూడా పాలసీలు ఎవరు మారుతారు, ఎవరు స్టఫ్ అండగా ఉంటారు అనేటువంటిది. ఇప్పుడు ఇందులో ఇతను స్టఫ్ అండగా ఉంటున్నాడు, అది జనానికి నచ్చితే ఓటేస్తారు, నచ్చకపోతే ఇంట్లో కూర్చోబెడతారు. రైట్, చూద్దాం మొత్తానికి ఎన్నికల కథన రంగంలోకి అన్ని పార్టీలు దిగడానికి సిద్ధమవుతున్నాయి, నిజంగా ముందస్తు ఆలోచన ఏమన్నా ఉందా, జూన్లో ప్రకటన చేస్తారా అభ్యర్థులు ప్రకటన అనేది, వేచి చూడాల్సిన అవసరం.